हेलो फ्रेंड्स, वेलकम टू गीता किचन। ईरोज नेनु मीकु शनगल पानीपूरी कटलेट एला चेयालो चूपिस्ता। मुंदुगा स्टव मीद ओक बांडी पेट्टुकोनी कोंचेम आयिल वेसुकुंदाम। आयिल वेडेक्किन तर्वात कोन्नि उल्लिपायलु वेसुकुंदाम। ఉల్లిపాయల్ని కొంచెం వేగనిద్దాం। ఉల్లిపాయలు వేగిపోయినే ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం। టమాటాలు వేసుకున్నాం కదా, బాగా ఇవి కూడా బాగా ఒకసారి కలిపి వీటిని కూడా కొంచెం మగ్గనిచ్చుకుందాం। ఇప్పుడు టమాటా ఉల్లిపాయ మొత్తం మగ్గిపోయినే కదా, ఇప్పుడు మనం ఉడక పెట్టుకున్న బంగాళ దుంపల్ని వేసుకుందాం। పొటాటోస్ కూడా దాంట్లో మొత్తం కలిపిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుందాం। గుజ్జు వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం। చింతపండు గుజ్జు కూడా ఉడికిపోయింది। ఇప్పుడు దీంట్లో సరిపడా కారం, కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియాల పొడి, సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలుపుకున్నాం। ఒకసారి అన్ని మసాలాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న శనగలు వేసుకుంటున్నాం। నేను శనగలు బాగా నానబెట్టుకొని మెత్తగా ఇలా చేసుకున్నా ఫ్రెండ్స్। ఇప్పుడు మొత్తం మగ్గిపోయింది, పైన మనం కరివేపాకు వేసుకొని కరివేపాకు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకున్నా ఫ్రెండ్స్। అందరూ మామూలుగా బటానీ యూస్ చేస్తారు, నేను ఇక్కడ శనగలు యూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్। మనకి ఇది గట్టిగా అనిపిస్తుందంటే పానీ వాటర్ పోసుకొని అయినా మనం చేసుకోవచ్చు। ఇలా కొంచెం పానీ వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్। కట్లెట్ రెడీ అయ్యింది, దీన్ని పానీ పూరితో మనం సర్వ్ చేసుకుందాం। ముందుగా పూరి, పానీ పూరి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం స్వీట్ చట్నీ, కొంచెం పెరుగు, పెరుగు వేసుకున్నాం కదా, పైన కొత్తిమీర వేసుకొని చూసారా ఫ్రెండ్స్, వేడి వేడిగా శనగల పానీపూరి కట్లెట్ రెడీ అయింది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।